Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మీద మరో అభాండం వేయడానికి టీడీపీ పాట్లు. జగన్ అవినీతి పరుడు, లక్ష కోట్లు దోచేశాడు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఇంతకాలం తెలుగుదేశం అంటూ వచ్చింది. అయితే వీటి వయసు పుష్కరకాలం. ఇప్పటికే 2 ఎన్నికల్లో ఈ ఆరోపణల అస్త్రాలు తుత్తినేలయ్యాయి. జగన్ కి రాజకీయంగా ఏమీ కాలేదు. దాంతోపాటు పాచిపోయిన లడ్డూల లాంటి ఈ ఆరోపణలు చేయడంతో జనాలు కనెక్ట్ కాలేకపోతున్నారు. పైగా తండ్రి హయాంలో జగన్ కనీసం ఎంపీ కూడా కాకుండా ఇన్నేసి ఆర్థిక నేరాలు చేశారు అంటే జనాలు కూడా అసలు నమ్మరు. మరి జగన్ ని బోనులో నిలబెట్టాలి అంటే లేటెస్ట్ గా కొత్త అవినీతిని కనుగొనాలి. జగన్ ఇప్పుడు సీఎం, ఆయన జమానా 2 ఏళ్లుగా సాగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా జగన్ కనుసన్నల్లోనే జరుగుతుంది. అంటే జగన్ సీఎంగా ఉండగా అవినీతి జరిగింది అని నిరూపిస్తే జనాలు ఖచ్చితంగా నమ్మేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే ఇప్పుడు అర్జెంటుగా మూలనున్న పయ్యావుల కేశవ్ బయటకు వచ్చారు. 2 ఏళ్ల క్రితం ఆయనకు అప్పగించిన పిఎస్సి చైర్మన్ పదవికి అక్షరాల న్యాయం చేస్తూ టీడీపీకి కొత్త బూస్టింగ్ ఇచ్చాడు. ఏకంగా 41,000 కోట్ల రూపాయలు ఇటువంటి లెక్క జమా లేకుండా పక్కదారి పట్టాయంటూ పయ్యావుల పెద్ద బాంబే పేల్చారు. ప్రభుత్వ పరంగా జరిగే ఎలాంటి ఆర్థిక లావాదేవీలకైనా ఒక ఖచ్చితమైన లెక్క ఉండాలి. మరి దానిని కాదని ఖర్చు పెట్టారు అంటే అది అనధికారమే అవుతుంది. సరిగ్గా ఇలాంటి అనుమానాలే కలిగేలా పయ్యావుల ఆరోపణలు చేస్తున్నారు. దాదాపుగా 600,000 కోట్ల రూపాయల మొత్తం పక్కదారి పట్టేసిందని ఆయన గవర్నర్కి ఫిర్యాదు చేయడమే కాదు, ప్రెస్ మీట్ పెట్టి గర్జించారు. ఇక అంతే, టీడీపీ అనుకూల మీడియాతో సహా మొత్తం 13 జిల్లాల నాయకులంతా జగన్ మీద ఒక్కసారిగా పడిపోయారు. జగన్ ఆర్థిక అవినీతి చేయడంలో సిద్ధహస్తుడంటూ పాత ఆరోపణలకు కొత్త కలరింగ్ ఇస్తూ తమ్ముళ్ళు ధాటిగా దాడి చేశారు. ఏపీ చరిత్రలో అతి పెద్ద ఆర్థిక కుంభకోణంగా దీనిని వారు పేర్కొంటున్నారు. అయితే వెంటనే అలర్ట్ అయి ఆర్థిక శాఖ వివరణ ఇచ్చినా కూడా అదంతా కవరింగే తప్ప నిజం కానే కాదని తమ్ముళ్ళు కొట్టిపారేస్తున్నారు. అయ్యా ఎస్ అంటూ అధికారులు జగన్ సర్కార్కి కొమ్ము కాయడం వల్లనే ఇంతటి పెద్ద మొత్తం పక్కదారులు పట్టిందని కూడా అంటున్నారు. సరే, ఈ విషయంలో నిబంధనలన్నీ పాటించామని, ట్రెజరీ కోడ్ని ఎక్కడా ఉల్లంఘించలేదని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు జగన్ మీద అర్జెంటుగా కొత్త అవినీతి ముద్ర వేయడం ద్వారా జనాల్లో చెడ్డ చేయాలని టీడీపీ వేసిన ఎత్తుగడకు వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. దీని నుంచి ఎలా తప్పించుకుంటుందో కూడా ఆలోచించాలి.